హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ కొత్తగా ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు ఏపీలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మరియు అర్బన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో ఉన్న ఖాళీల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ మరియు స్టాఫ్ నర్స్ అనే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని తప్పనిసరిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసి అర్హత కలిగిన వారు ఈ పోస్టులకి త్వరగా అప్లై చేసుకోండి. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి, ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను, అక్కడ క్లిక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడవచ్చు, కాబట్టి తప్పనిసరిగా వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు వీడియోని లైక్ చేసినట్లయితే ఇలాంటి మరింత వీడియో నోటిఫికేషన్స్ యొక్క సమాచారం అనేది నేను వీడియోస్ రూపంలో మీకు తెలియజేయడానికి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు నేటి నుంచి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మరియు అర్బన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటే అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్లో కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్ ఆఫీసర్స్ మరియు స్టాఫ్ నర్సెస్ అనేటువంటి పోస్టుల భర్తీ కోసం విడుదల చేయడం జరిగింది. జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి పెరిగే అవకాశం కూడా ఉంటుంది, లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. డిపార్ట్మెంట్ యొక్క నీడ్ని బట్టి రిక్రూట్మెంట్ యొక్క వేకెన్సీస్లో మార్పులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 28వ తేదీ అంటే ఈరోజు నుంచి మార్చి 10వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ అనేది apmsrb.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. టోటల్గా 189 పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క మెరిట్ లిస్ట్ అనేది 1 సంవత్సరం వరకు కూడా వ్యాలిడ్గా ఉంటుందని, లేదా నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా వ్యాలిడ్గా ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు అనేవి 102 వేకెన్సీస్ ఉన్నాయి, స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ అనేవి 82 వేకెన్సీస్ ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 61,960 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు 27,675 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ పోస్టులకి ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకుని అప్ టు డేట్ రెన్యువల్ కలిగి ఉండాలని నోటిఫికేషన్లో తెలియజేశారు. ఈ 2 రకాల పోస్టులు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే భర్తీ చేస్తున్నారు అని నోటిఫికేషన్లో తెలియజేశారు. ఇక ఈ పోస్టుల ఎంపికలో అన్ని రకాల రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ని కూడా పాటించడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు నేను ఆల్రెడీ తెలియజేశాను. ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది నోటిఫికేషన్ విడుదల తేదీ నాటికి కలిగి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. వయసు విషయానికి వచ్చినట్లయితే గరిష్ట వయస్సు 42 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క గరిష్ట వయస్సు అనేది ఓసీ అభ్యర్థులకు, అయితే ఓసీ అభ్యర్థులకు 42 ఇయర్స్ అయినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. కాబట్టి 47 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే 52 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది, అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు అన్నమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయినట్లయితే 50 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అంతా కూడా మెరిట్ బేసిస్ ఉంటుంది, ఎటువంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ నిర్వహించరు. ఈ యొక్క ఉద్యోగాల ఎంపికలో మొత్తం టోటల్ 100 మార్క్స్కి ఈ సెలక్షన్ ప్రాసెస్ ఉంటే అందులో 75% ఆఫ్ మార్క్స్ అనేవి మీ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ నుంచి తీసుకుంటారన్నమాట. అంటే జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్లో వచ్చినటువంటి మొత్తం మార్కులు ఎన్నైతే అందులో 75% అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. చాలామందికి 75% వస్తేనే అప్లై చేయాలేమో అనుకుంటున్నారు,
అలా కాదు, మీకు వచ్చిన మార్కుల్లో 75% మార్కులు అనేవి వాళ్ళు కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. 75% మార్కులు తీసుకుంటారు. మరో 10 మార్కులు అనేవి మీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు కేటాయింపు అయితే ఇస్తారు. అలాగే 15% మార్క్స్ చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ లేదా కోవిడ్ 19 సర్వీస్లో గౌరవ వేతనంతో పనిచేసిన వారికి ఆ వెయిటేజీ సర్టిఫికేట్ అనేది, అంటే అనుభవం సర్టిఫికేట్ అనేది జతపరిచినట్లయితే అది యాడ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క 15% మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. అది ఎలా అంటే, మీరు ట్రైబల్ ఏరియాలో కనీసం 6 నెలలు పనిచేసినట్లయితే ప్రతి 6 నెలలకి కూడా 2.5 మార్కులు అయితే ఇస్తారు. ఏదైనా వెయిటేజీ కలాలంటే కనీసం 6 నెలలు అనేది మీరు పనిచేసి ఉండాలి. రూరల్ ఏరియాలో 6 నెలలు పనిచేస్తే ప్రతి 6 నెలలకి కూడా 2 మార్కులు అయితే ఇస్తారు. అలాగే అర్బన్ ఏరియాలో ప్రతి 6 నెలలకి పనిచేసినందుకు గాను 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే వీటిని కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఎవరైనా అభ్యర్థులను అప్లై చేసుకోవాలంటే కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు కనుక చూసి అప్లై అయితే చేసుకోండి. వీటిని తీసేస్తారనేటువంటి ఏది ఉండదు, ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. ఈ పోస్టులకి ఆల్రెడీ చెప్పాను, మీరు apmsrb.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 10వ తేదీ వరకు 11:59 వరకు ఆ రోజు రాత్రి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఫీజు అనేది చెల్లించాలి. ఓసీ అభ్యర్థులు అయితే 1000 రూపాయలు ఫీజు అనేది చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయినట్లయితే ఖచ్చితంగా 500 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. ఇది ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు చూసుకుంటే ఓసీ అభ్యర్థులు అయితే 600 రూపాయలు, మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే 400 రూపాయలు ఫీజు అనేది పే చేయొచ్చు. అయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటప్పుడు మీరు అప్లై ఆన్లైన్లోనే బ్యాంకింగ్, అంటే నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, మొబైల్ వాలెట్ పేమెంట్ లేదా ఇతర పేమెంట్స్ ద్వారా మీరు ఆన్లైన్లో పే చేసుకునేందుకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అడుగుతుంది. ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఎటువంటి స్కిప్ చేయకుండా అన్ని డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ అనేది తప్పనిసరిగా మ్యాండేటరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది కూడా ఆ యొక్క మొబైల్ నెంబర్స్కి వీళ్ళు పంపిస్తారు. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసేటప్పుడు మీరు ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. అది 500 KB కంటే ఎక్కువ ఉండకూడదు. సిగ్నేచర్ కూడా, స్కానర్డ్ సిగ్నేచర్ కాపీ కూడా అప్లోడ్ చేయాలి. అది 200 KB కంటే ఎక్కువ ఉండకూడదు. ఇవన్నీ కూడా మీరు అప్లై చేసేటప్పుడు రెడీగా ఉంచుకోండి. అలాగే మీరు అప్లై చేసేటప్పుడు మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలని ఇక్కడ వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ పోస్టులకు అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ అనేది మీరు తప్పనిసరిగా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అభ్యర్థులు మాత్రమే అర్హులు అవుతారు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు అనర్హులు. అంటే తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చు అని కొంతమందికి డౌట్ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం అప్లై చేసేటప్పుడు ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి వాటికి సంబంధించిన పాస్ సర్టిఫికేట్స్ ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా అప్లోడ్ చేయొచ్చు. వీటితో పాటుగా మీరు అన్ని సంవత్సరాలకు సంబంధించిన, అంటే మీరు జిఎన్ఎం లేదా బిఎస్సీ నర్సింగ్ అయితే కంప్లీట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్తో పాటుగా వాటికి సంబంధించిన మార్కుల మెమోలు కూడా అప్లోడ్ చేయాలని అడుగుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో లేదా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఉన్న సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మీరు 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా, అంటే ప్రైవేట్ స్టడీ చేసిన వాళ్ళు, ఆ 7 ఇయర్స్ కూడా మీరు ఆ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్లో లేదా రెస్పెక్టివ్ విలేజ్లో ఎక్కడైతే మీరు నివసిస్తున్నారని చెప్తూ ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది పొంది అది మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. సదరం సర్టిఫికేట్ అనేది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి, దాన్నే సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటారు. ఓసీ అభ్యర్థులు అయితే అవసరం లేదు. ఎవరైనా సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయకపోతే వాళ్ళని ఓపెన్ కేటగిరీ అభ్యర్థులుగా కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే ఆ రిజర్వేషన్ వర్తించాలంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటుగా గతంలో ఎవరైనా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసి ఉన్నట్లయితే వాళ్ళు సంబంధిత డిఎంహెచ్ఓ లేదా డిసిహెచ్ఎస్ లేదా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల యొక్క ప్రిన్సిపల్స్ లేదా
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్స్ నుంచి ఆ సర్టిఫికేట్ అనేది పొంది అది కూడా జతపరచాల్సి ఉంటుందని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. COVID-19 డ్యూటీస్లో ఎవరైనా వర్క్ చేసినట్లయితే ఆ కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా జతపరచవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా వెయిటేజీ మార్కులు అనేవి యాడ్ కావడానికి మీకు ఉపయోగపడతాయి అన్నమాట. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మీరు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవి ఈ నెంబర్స్ అన్నమాట. మీరు మండే టు ఫ్రైడే కాల్ చేసినట్లయితే 10 నుంచి సాయంత్రం 5:30 మధ్య కాల్ చేయాలి. అదే సాటర్డే అయితే 10 నుంచి మధ్యాహ్నం 12:30 మాత్రమే లోపు మాత్రమే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి వేకెన్సీస్ యొక్క లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మెడికల్ ఆఫీసర్ పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అవి ఏ మున్సిపల్ లేదా యూఎల్బిలో ఉన్నాయనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది మనం చూడొచ్చు. అనంతపురం, బాపట్ల, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, నంద్యాల, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం, మన్యం, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లా, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఈ మెడికల్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి. అవి మనం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో, అలాగే అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి టోటల్గా మనం చూసుకున్నట్లయితే 102 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా మనం చూడొచ్చు ఏ జిల్లాల్లో, ఏ మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్లో ఈ వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీకు పోస్టింగ్ కూడా ఆ రెస్పెక్టివ్ ఇందులోనే ఇస్తారనమాట, ఆ మున్సిపల్ కార్పొరేషన్లోనే, ఎందుకంటే అక్కడక్కడే వేకెన్సీస్ ఉన్నాయి కనుక. ఇది ఫ్రెండ్స్ తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో మనకి కాంట్రాక్చువల్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరి దగ్గరైనా సరే ఈ యొక్క ఫార్మాట్ కావాలంటే నోటిఫికేషన్తో పాటు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇవి. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ చూసి అర్హత ఉంటే త్వరగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.